నమస్తే అండి. నమస్తే అండి. సిద్ధం అంటూ నిన్న మళ్ళీ బస్సులో బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ? ఇడుపులపాయలో. వాళ్ళ నాన్నగారు సమాధి ఉన్న ప్రాంతం ఆయన సొంత సామాజిక వర్గం, సొంత నియోజకవర్గం, ఎక్కువ సామాజిక వర్గం ఉన్న ఏరియా. అక్కడ కూడా ఆయన బస్సు యాత్రలో జనాలు లేరు. నవ్వొస్తుందండి. చాలా దారుణం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటాడు, నా గడ్డ నా ఇది అని. ఇప్పుడు అక్కడ కూడా జనాలు ఏమైందో తెలుసా? పరిస్థితి ఏమైందో తెలుసా? నిన్న నేను కొన్ని విజువల్స్ చూసా సాక్షిలో, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా స్వాగతం పలకడానికి జనాలు ఉన్నారు అని. ఆడు చూస్తే ఆడి ఊరు లేరు సాక్షి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఆ రోగం ఉందా? సాక్షిలో ఎంప్లాయీస్ కి అందరికి ఆ రోగం ఉందో తెలీదు. అతను మైక్ పెట్టుకున్నాడు, అక్కడ ఎవరు లేరు జనాలు. అది బాగా ట్రోల్ అయిందండి. మళ్ళీ ఇంకొక దగ్గర జగన్ ఇట్ వస్తా ఉంటాడు, ఆ పక్కన జనాలు లేరు, ఆయన ఇట్టా ఇట్టా ఊపుకుంటా ఉన్నాడు. ఆడు చూస్తే ఊరు లేరు, ఎవరు చెప్తున్నాడు అబ్బా అని అర్థం కావటంలా. అంటే జగను ఆయన ఏంటంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఏమంటే ఇన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు, బయటకు ఎక్కడ రాలా. ఆయన ఇంట్లో ఏమనుకునేవాడో నాకు తెలీదు. అంటే ఇంట్లో రోజు జనాలు ఉండేటట్టు ఊహించుకునేవాడేమో, ఆ విధంగా దన్నాలు పెట్టుకుంటూ ఉండేవాడేమో. ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత జనాలు లేకపోయినా కానీ ఆ అలవాట్లో పొరపాటుగా ఇట్టా ఇట్టా అనుకున్నాను. అవి కెమెరాల్లో తెలుసుకునే సార్ కనబడుతున్నాయి. అప్పుడు జనాలు చూసి జగన్కి ఏమన్నా ఏదన్నా రోగం ఉందా, బయట మనుషులు లేరు, ఇతనేమో ఈ విధంగా అంటా ఉన్నాడు, ఇట్ట కనిపెడుతున్నాడు, సాక్షి వాళ్ళు ఏమి ఇట్ట అంటున్నారు, ఏంటబ్బా అర్థం కావటం లేదు. గ్రీన్ మొన్నంటే గ్రీన్ మ్యాట్లేసి ఏదో కవర్ చేసేశారు, ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు కూడా లేవు, ఇంకెట్ట చేయాలబ్బా అని చెప్పి వాళ్ళు తల పట్టుకుంటా ఉన్నారు. ఏంటంటే జనాలు అక్కడ కనబడటం లేదు. ఆ విజువల్ మొన్న సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్లేసి కవర్ చేశారు. నిన్న జరిగింది ఏంటంటే జనాలు లేరు, ఈయన బస్సు వెళ్తుంది, జనాలు కనపడట్లేదు, కానీ సైడ్ నుంచి ఆడియో మాత్రం విపరీతమైన విజిల్స్, కేకలు, అరుపులు, జై జగన్ జై జగన్. అంటే అది ఏమంటే మన సాక్షి వాళ్ళని మెచ్చుకోవాలండి. ఎడిటింగ్లు బాగా చేస్తారు, అంటే ఫేక్ ఎడిటింగ్లు చేసి ఇవి బాగా అలవాటు కదా వాళ్ళకి. విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు అంటే కోట్లు కోట్లు డబ్బులు పెడతారు కదా, అక్రమ సంపాదనే కదా. ఆ విధంగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి బస్సును చూపిస్తారు, ఇటుపక్క ఇటుపక్క జనాలు ఉండరు, ఇంకేం చేయాలా? వాళ్ళకి వచ్చిన థాట్ ఏంటో తెలుసా, జై జగన్ ఇవి పాటలు పెట్టేసి స్పీకర్లు పెట్టేసి ఇవి పెట్టేద్దాం. అప్పుడు ఉంటే చూసేవాళ్ళు జగన్ వస్తా ఉన్నాడు, అటుపక్క ఇటుపక్క జనాలు ఉన్నారేమో అనుకుంటారేమో అని చెప్పి అతి తెలివి ప్రదర్శించారు. అదే అతి తెలివి, అతి తెలివి ప్రదర్శించారు, అక్కడ దొరికిపోయారు ప్రజలు, అతి తెలివి ప్రదర్శించి దొంగలా దొరికిపోయాడు. ఇంకా దొంగకి దొంగ ఆలోచనలు తప్ప ఇంక మంచి ఆలోచనలు ఎక్కడ వస్తాయండి? అంటే మంచోడంటే మంచి ఆలోచనలు ఉంటాయి. 16 నెలలు జైల్లో కూర్చొని వచ్చిన వ్యక్తి తప్పు చేసి ఇంత అక్రమాలు 43,000 కోట్లు ఆధారాలతో పట్టుబడిపోయినా కానీ సిగ్గు లేకుండా జైల్లో నుంచి బయటకు నవ్వుతూ వచ్చిన వ్యక్తి, ఇప్పుడు కూడా కోర్టులకు అటెండ్ అవ్వకుండా వాయిదా పిటిషన్లు వేసుకునే ఈ వ్యక్తి, అప్పుడు ప్రతి శుక్రవారం సంతకం పెట్టే ఈ వ్యక్తి, ఇతని నుంచి ఏం సిగ్గు ఆశిస్తామండి? నవ్వొస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రోగం ఉందని అందరూ చెప్తూ ఉండేవారు. నేను ఏదో ఊరికి కల్పించుంటారేమో అనుకున్నా, నిన్న చూస్తే నిజమే అనిపించింది. అప్పుడు ఒకసారి చిత్తూరు జిల్లాకు వచ్చాడు, చంద్రగిరి నియోజకవర్గం దగ్గర ఒక గుడి ఉంది, ఆ కొండ పైన కట్టారు, అక్కడికి వచ్చి దండం పెడుతూ ఉన్నాడు. ఆడ ముందర ఎవరు లేరు, ఆ కొండ దగ్గర అక్కడ ఎవరు ఉండరు నార్మల్గా. అది ఆడు ఏంటబ్బా ఈయనకి పెడతా ఉన్నాడు, ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా ఊరికే అడవుల్లో ఏమన్నా ఉన్నాయి ఊరికే ఫోటో స్టిల్స్ ఏమో అనుకున్నా. మళ్ళీ 2-3 సార్లు ఇదే విధంగా, ఒకసారి అదేదో పూజ కార్యక్రమం ఐ థింక్ ఆగస్ట్ 15 తెలియదు, కూర్చో ఉన్నాడు మనిషి, ఇటుపక్క అటుపక్క ఎవరు లేరు, ఇటు పక్కనేదో చూసి మాట్లాడుతూ ఇవ్వుతాను. ఆడ ఊరు లేరు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు అర్థం కాల. ఏం ఆ విజువల్స్ అన్ని మీరు చూస్తే ఏంటబ్బా జగన్ ఈ విధంగా మాట ముఖ్యమంత్రి అంటున్నారు, ఏదో మంచోడు తెలివైనోడు అన్నారు, ఏం పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు అనుకున్నా. నిన్న చూస్తే నాకు క్లారిటీ వచ్చింది, ఆయనకి నిజంగా ఏదో ఉంది. అది ఆయనే తెలుసుకొని మంచి డాక్టర్ దగ్గర కన్క్లూజన్ ఏమిస్తారు, జగన్ సభలకి జనాలు లేరు. జనాలు లేరు కాబట్టి ఆయన జనాలు ఆయన ఆయన మెదడులో ఆయన ఊహించుకుంటున్నాడా? ఇక్కడ నాకు 2 అనుమానాలు ఉన్నాయండి, అనుమానాలు కదా. ఒకటి వచ్చి క్లారిటీ, జగన్ సభలకి ఎక్కడ జనాలు రావటం లేదు. ఎందుకంటే మొన్న విఎఫ్ఎక్స్ దాంట్లో కూడా దొరికిపోయారు, ఒరిజినల్ ఫుటేజ్ వచ్చిన తర్వాత ఈ విధంగా జనాలు రావటం లేదు. జనాలు ఎవరు జగన్ మోహన్ చూడడానికి ఇష్టపడటం లేదు. ఈయన ఏం చేస్తా ఉన్నాడు రీసెంట్గా, నిన్నేం చేశాడు, ఈ విధంగా జనాలు రాకపోయినా దండం పెడతా ఉన్నాడు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా ఆరోగ్య సమస్య ఉందేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పాలకుడుగా ఉండేవాడికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదండి. ఆ ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రజలపైన ఏం ఫోకస్ చేస్తాడు? బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకొని ఫస్ట్ కోలుకోవాలని. కాలంలో ఈయన చేసింది ఏమీ లేకుండా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఎలా వస్తారండి మీటింగ్లకి?
ఆయన చేసింది ఏమీ లేదు కాబట్టి ప్రజలు రావటం లేదండి. ఇంకొకటి ఏంటంటే ప్రజలకు కూడా జగన్మోహన్ చూడడానికి అసహ్యం వేస్తా ఉంది. సొంత చిన్నాడిని చంపుకున్నాడు రా, ఇతని మొహం ఏం చూస్తాం లేరా, సొంత చెల్లిని అక్రమ సంబంధాలు మన మొహం మనం పోతే మనకు కూడా అంట కడతాడు వీడు, వీడి దగ్గర ఏముంది మనం నేర్చుకునే సంస్కారం, పక్కన వాళ్ళ రాజకీయాలకు సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళ గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు రా, ఈ మొహం ఎవడు చూస్తాడరా, ఎవడని కడుపు కన్నం తినేవాడు వాడు మొహం చూస్తాడా అని అంటూ ఉన్నారు. విలువలు లేని జగన్ సభలకు ప్రజలు రావట్లేదు, విలువలు లేని జగన్ ప్రజలు నమ్మటం లేదు. ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.